అన్నం పరబ్రహ్మస్వరూపం అని త్రికరణ శుద్ధిగా నమ్మి నిరుపేదల కడుపు నింపిన అవధూత కాశీనాయన అందుకే గురువు ఆచరించిన సేవా మార్గంలోనే ఆయన శిష్య బృందం నేటికి అన్నదాన యజ్ఞాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మచెరు పంచాయతీ పరిధిలోని పచ్చని పర్వత సానువుల కింద కొలువుదీరిన కాశీనాయన నిత్యాన్నదాన ఇది ఇక్కడికి వచ్చిన వారిని కాశీనాయన శిష్యులు అడిగే మొదటి ప్రశ్న భోజనం చేశారా అని ఇక్కడ భోజన వితరణకు ఒక సమయమంటూ ఏదీ లేదు అన్ని వేళలా అన్నం సిద్ధంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని నిత్యాన్నదానం అని కాకుండా నిరతాన్నదానం అని పిలుస్తారు ఏ సమయంలో ఎంతమంది వచ్చినా నాలుగు రకాల కూరలతో రుచిగా శుచిగా అన్నం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కాశీనాయన శిష్యులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది పేదలు రోజూ ఈ ఆశ్రమానికి వచ్చి ఆకలి తీర్చుకుంటూ ఉంటారు పక్కనే ఉన్న సిద్ధేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కూడా కాశీనాయన అన్నదాన ఆశ్రమంలో భోజనం చేసి వెళ్తుంటారు రాయలసీమ ప్రాంతంలో చాలామంది రైతులు తాము పండించిన పంటలో కొంత ధాన్యాన్ని కాశీనాయన ఆశ్రమానికి కానుకగా సమర్పించుకుంటూ ఉంటారు ఇలా రైతుల నుంచి భక్తుల నుంచి అందే విరాళాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్కడికి వచ్చిన కాశీనాయన ఇక్కడ శిథిలమైన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేసి నిరతాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారి శిష్యులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఏడు ప్రధాన కాశీనాయన ఆశ్రమాల్లో ఈ నిరతాన్నదాన యజ్ఞం నేటికీ కొనసాగుతోంది ప్రస్తుతం కాశీనాయన శిష్యుడైన రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరతానదాన కార్యక్రమం కొనసాగుతోందని ఇదంతా కాశీనాయన సంకల్పమే అంటున్నారు ఆశ్రమ నిర్వాహకులు ఈ కాశీనాయన గారు అంటే ఇక్కడ యోగ సమాధిలో ఉన్నప్పుడు అంటే యోగం చేస్తూ అగస్త్య మహాముని యొక్క గుళికలు ఇక్కడ ఉండడం వల్ల చాలామంది దాని ప్రయత్నిస్తున్నారు ఆ విషయం తెలిసి కాశీనాయన గారు ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టారు అంటే మనకి పంతొమ్మిది వందల తొం డెబ్బై రెండులో మనకు అన్నదానాన్ని కాశినయన గారు ప్రారంభించారు అంటే ఇది మహాప్రసిద్ధమైనటువంటి క్షేత్రము అగస్త్య మహాముని స్వయంగా ఇక్కడ శివపార్వతలకు కళ్యాణం చేసినటువంటి స్థలము అప్పుడు గుడిపైన ఉండే చెట్లను నరికించి అప్పుడు అన్నదానాన్ని ఏర్పాటు చేయించినారు అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా అంటే టైమ్తో పని లేకుండా ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమం జరుగుతూ వస్తుంది ఏ టైంలో వచ్చినా ఎంతమంది వచ్చినా మీరు ఏ టైంలో వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా భోజనం సిద్ధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తం చూసే నాయన గారి శిష్యున్న రామచంద్రారెడ్డి గారు కల్గోట్ల నివాసులు వాళ్ళ ఆధ్వర్యంలో క్షేత్రం జరగడం అన్నదాన కార్యక్రమం జరగడం అంటే ఇది ఒకటే కాదు ఓంకారము కల్గోట్ల వినుకొండ బనగానిపల్లి నీలమట్టము నెల్లూరు ఆత్మకూరు వినుకొండ యాస్రమాలని వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది మనం ఇప్పుడు మామూలుగా భోజనం వద్దన్న వాళ్ళు కూడా మీరు సపరేట్గా చపాతీలే కావాలని చేసి పెడతారు అండి అది ప్రత్యేక దినాలలో మనం అంటే ఎక్కువ మంది అంటే ఉపవాసం ఉన్నప్పుడు